सीएम जगन बाबाई वैएस विवेकानंद रेड्डी हत्यकु संबंधी आधार नाशन चेयडंलो गज्जल उदय कुमार रेड्डी पात्र उंदनी सीबीआई पेर्कोंदी आयन्नु प्रश्निंचाल्सि उन्नंदुन 10 रोजुल कस्टडीकि इव्वालनि कोरुतू हैदराबाद लोनी सीबीआई प्रत्येक कोर्टुलो पिटिशन दाखिल चेसिंदि ई केसुलो उदय कूडा निందితుడేనని स्पष्टं चेसिंदि శుక్రవారం సీబీఐ అధికారులు ఉదయని కడపలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. ఆయనకు సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తదుపరి దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. వివేక హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి A5 శంకర్ రెడ్డితో కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించినట్లు సీబీఐ తెలిపింది. వివేక హత్య జరిగినట్లు ప్రపంచానికి తెలియడానికి ముందే ఉదయ్ కుమార్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. హత్య తర్వాత వివేక ఇంటికి కూడా వెళ్ళాడు. వివేక హత్య జరిగిన విషయం మావాడికి తెల్లవారుజామున 3:39 తెలుసని అప్పుడే బయటకు వెళ్ళాడని ఉదయ్ తల్లి పక్కింటి వారికి తెలిపారు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున అతను కడప పులివెందుల మార్గంలో 2 సార్లు బైక్పై తిరిగినట్లు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించాము. వివేక మృతదేహానికి కట్లు కట్టడానికి వైద్యులను సిబ్బందిని తీసుకురావడం, బ్యాండేజీలు, ఫ్రీజర్ బాక్స్, అంబులెన్స్ ఏర్పాటు చేయడంలో ఉదయ్ కీలక పాత్ర పోషించాడని సీబీఐ వెల్లడించింది. వివేక శరీరంపై గాయాలు కనిపించకుండా పోలతో అలంకరించి మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో పెట్టారని తెలిపింది. వివేక గుండెపోటుతో చనిపోయారని నమ్మించేలా మేనేజ్ చేయాలని సిఐ శంకరయ్యను నిందితులు బెదిరించారని పేర్కొంది. ఉదయ్ని పలుమార్లు ప్రశ్నించాం. వివేక హత్యకు సంబంధించిన అన్ని వివరాలు తెలిసినప్పటికీ ఏ సమాచారం అడిగినా తప్పించుకునే ధోరణిలో సమాధానాలు చెప్పాడే తప్ప సరైన సమాచారం ఇవ్వలేదు. హత్య వెనుక ఉన్న విస్తృత కుట్రను బయటికి తీసుకురావడానికి ఉదయ్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడం అవసరం. ఇతర నిందితులతో కలిసి అతను సాక్షులను ప్రభావితం చేశాడు. అతడు బయట ఉండడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పిటిషన్లో వెల్లడించింది. ఇక వివేక హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని ఉదయ్ సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ 2 పిటిషన్లపై సోమవారం విచారణ జరగనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి A5 దేవరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో వేసిన ప్రైవేట్ పిటిషన్పై శనివారం విచారణ జరిగింది. తన భర్తకు సంబంధం లేకున్నా ఈ కేసులో ఇరికించారని వివేకాలుడు రాజశేఖర్ రెడ్డి, బావమరిది శివప్రకాష్ రెడ్డితో పాటు మరో 4 విచారించాలని ఫిబ్రవరి 21 ఆ పిటిషన్లో ఆమె కోరారు. ఈ కేసుకు సంబంధించి సాక్షిగా వివేక పిఏ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ను గత నెల 25 న్యాయమూర్తి రికార్డ్ చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించడానికి హైకోర్టు న్యాయవాదులు పులివెందులకు వచ్చారు. కాగా న్యాయమూర్తి కేసు విచారణను May 6 వాయిదా వేశారు.